సెక్రటేరియట్ పనులపై ఫోకస్ చేశారు సీఎం కేసీఆర్. పనులు మరింత వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలు తీరేలా భవన నిర్మాణం ఉండాలని చెప్పారు. ఏమైనా సమస్యలుంటే తనకు చెప్పాలన్నారు. సెక్రటేరియట్ కు వెళ్లిన ఆయన అక్కడే అధికారులతో రివ్యూ చేశారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులు స్పీడప్ చేయాలని ఇంజనీర్లు, ఆఫీసర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు. నిన్న సెక్రటేరియట్ కు వెళ్లిన ఆయన నిర్మాణ పనులను పరిశీలించారు. దాదాపు 3 గంటల పాటు ఆ ప్రాంతమంతా కలియదిరిగారు. అనుకున్న టైంలో నిర్మాణం ఎందుకు పూర్తి కావడం లేదని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం వస్తే తొందరగా పూర్తవుతుందో చెప్పాలన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పాలని, అడ్వాన్స్ టెక్నాలజీ వాడుకుని వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. సెక్రటేరియట్ ప్రాంగణంలోని అమ్మవారి గుడి, చర్చ్, మసీద్, గురుద్వార నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టాలని ఇంజనీర్లు, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పూర్తయిందని, ఇంకా 5 అంతస్తులు నిర్మించాల్సి ఉందని అధికారులు సీఎం కు వివరించారు. కరోనా సెకండ్ వేవ్, వర్షాకాలం కావడంతో పనులకు కొంత ఇబ్బంది కలిగిందని అధికారులు సీఎం కు చెప్పినట్లుగా తెలుస్తోంది. నవంబర్ చివరి నాటికి షాపూర్జీ పలోంజీతో ఒప్పంద గడువు ముగుస్తుందని, అయితే నిర్మాణం పూర్తయ్యేందుకు మరో 7 నెలల టైం పట్టే అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్పినట్లుగా సమాచారం. పనులు తొందరగా పూర్తయ్యేందుకు అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారు. 7 ఏండ్ల స్వరాష్ట్రంలో సాగుతున్న ఆదర్శమైన పాలనకు కేంద్ర బిందువుగా ఉండేలా, సిబ్బంది మరింత ప్రశాంతంగా విధులు నిర్వహించేలా సెక్రటేరియట్ ఉండబోతుందని సీఎం అన్నారు. సెక్రటేరియట్ ముందు, చుట్టుపక్కల వాన నీళ్లు ఆగకుండా పటిష్టమైన డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించాలని, పరిసరాలు శుభ్రంగా ఉండేలా, ఎక్కడికక్కడ నీరు తరలిపోయేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాంక్రీట్ పనులు పూర్తయ్యేలోగా అవసరమైన సామగ్రి తెప్పించుకోవాలని, దర్వాజాలు, కిటికీలు, ఇతర ఫర్నిచర్, నిర్మాణ సామగ్రి, ఇంటీరియర్ మెటీరియల్ ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం నిర్మిస్తున్న వెయిటింగ్ హాల్, విజిటర్స్ కూర్చునే ప్రదేశాలను పరిశీలించారు సీఎం. పార్కింగ్ వ్యవస్థ గురించి ఆరా తీశారు. హెలిప్యాడ్ నిర్మాణం గురించి అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, విఐపీల కోసం అవసరమైతే బ్యాటరీతో నడిచే వెహికల్స్ ఏర్పాటు చేయాలన్నారు. సెక్రటేరియట్ బయట రెయిలింగ్ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించిన కేసీఆర్ మెయిన్ గేట్ ఎలా నిర్మిస్తే బాగుంటుందనే దానిపై వెంట వచ్చిన మంత్రులు, ఆఫీసర్లతో చర్చించారు. నిర్మాణ వ్యయం పెరుగుతుందని షాపూర్జీ పలోంజీ ప్రతినిధులు సీఎం దగ్గర ప్రస్తావించినట్లుగా సమాచారం. ప్రహరీలకు పెట్టాల్సిన లైట్ పోస్టులపైన కేసీఆర్ సూచనలిచ్చారు.